దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే దేవునికి నచ్చిన జనముగా మనము ఉండాలి. ఆశీర్వాదం వెతుక్కుంటూ వస్తుంది. మనం దేని కొరకు పోరాడాల్సిన అవసరం లేదు. దావీదు కొరకు సమూయేలును దేవుడు దేవుడే పంపాడు. ఏం చూసి పంపాడు? ఇతడు నా చిత్తానుసారముగా అనగా వాక్యమును గైకుంటున్నటువంటి వ్యక్తి అని దేవుడే పంపించాడు. ఈరోజు నేను ఒకటే మీకు చెప్పి, మోసపోవద్దు. నీ మీద ఒక ప్రెషర్ ఉంది అని అంటే అది నువ్వు మొయ్యటానికి ఉంది, కానీ ఆ ప్రెషర్కు నువ్వు విరిగిపోవు, ఆ ప్రెషర్కు నువ్వు నలిగిపోవు. నాకు మీద 10 కిలోలు ఉంది తెలుసా నీకు, నేను ఎంత మోయగలను? 5 మోయగలను. నా మీద 10 ఉంది, నువ్వు మోయలేని భారమేమో కానీ విరిగిపోనైతే విరిగిపోవు. ఏమన్నా అర్థమైందా? నువ్వు మోయలేని భారమేమో కానీ విరిగిపోయేంత భారం అయితే కాదు. దేవుడే వాగ్దానం చేస్తాడు, మోయలేనంత నీ పైన మోపబడదు. దేవుడే వాగ్దానం చేస్తాడు, మొయ్యాల్సి వచ్చింది అంతేగా మొయ్యాలంతే. ఎందుకు మొయ్యాలి? నీకు బలం రావడానికి నువ్వు మొయ్యాలి, నువ్వు గెలవడానికి నువ్వు మొయ్యాలి. అది ఏ భారమైనా సరే, ఏదైనా సరే దేవుని దగ్గరకు రమ్మంటున్నాడు. అందుకే నా దగ్గర రండి, నా దగ్గర రండి, కమ్ టు మీ, నాకు క్లోజ్గా ఉండండి, నేను చెప్పింది చేయండి, మీ భారాలన్నీ నేను తీసివేస్తా.